ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. శ్రీ విళంబిరామ సంవత్సరం 2018 మే నెల వృషభ రాశి వారి ఫలితాలు గోచార రీత్యా ఈ మే నెలలో వృషభ రాశి వారికి గ్రహస్థితులను అనుసరించి మంచి యోగమే కనపడుతూ ఉంది. కానీ నూతన వ్యవహారాలు ఈ నెలలో కార్యరూపాన్ని దాల్చడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. నూతన గృహాలు కట్టే ప్రయత్నం, అలాగే పాత గృహాలని రిపేర్లు చేయటానికి కొంత డబ్బులు వెచ్చించాల్సిన అవసరం కూడా ఈ నెలలో వీరికి కనపడుతూ ఉంది. వృషభ రాశి వారికి నూతన భాగస్వాములు ఈ నెలలో పరిచయాలు ఏర్పడి వ్యాపారం అభివృద్ధి కోసం నిరంతరము కృషి చేయటానికి ఆలోచనలు మంతనాలు జరపటానికి ఈ నెలలో చాలా శ్రేయదాయకంగా ఉంది, జరిపి తీరతారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి బంధువర్గం నుంచి కొంత ఎక్కువగా కనపడుతుంది, అంటే వైరం రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు చెప్పేది ఏమిటంటే ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఏ కార్యము తలపెట్టినా మంచి ఫలితాలే వస్తాయి. విద్యార్థులకి ఆశించిన మేరన ఫలితాలైతే ఉంటాయి, శ్రేయోదాయకంగా అయితే కనపడుతుంది. సినీ కళాకారులకి మంచి ఆఫర్స్ వస్తాయి, అలాగే దానికి తగ్గ పారితోషికాలు కూడా అందుకునే యొక్క ఈ నెలలో బాగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే కష్టానికి తగ్గ ఫలితము, ప్రజలలో మంచి పేరు కీర్తి మన్ననలు పొందే అవకాశం ఈ నెలలో ఎక్కువగా కనపడుతుంది. ఫిక్లేషన్ చేసే వారికి మాత్రం లాభాలు వస్తాయి. మనం ప్రథమం, ద్వితీయం, తృతీయం ఇలా మూడు భాగాలుగా చెప్పుకుంటున్నాం. ద్వితీయంలో చాలా అద్భుత లాభాలు పొందుతారు ఫిక్లేషన్ చేసేవాళ్ళు, తృతీయంలో మరలా సామాన్య యోగం కనపడుతూ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ వృషభ రాశి వారు ఇంచిత్ జాగ్రత్త వహిస్తే మంచి లాభాల బాటలో ఉండి తీరుతారు. మీరు చేయవలసింది విష్ణుమూర్తి ఆరాధన చేయండి, అలాగే విష్ణాలయంకి శనివారం ఒక్కసారి ఆ స్వామివారిని దర్శించండి, అలాగే ప్రతి గురువారం కూడా మీరు అవకాశం ఉంటే 5 సాధువులకి అన్నదానం కార్యక్రమాన్ని చేయండి. ఇలా 4 ఈ నెలలో 1-5 సాధువులకు గనక మీరు అన్నదానం చేసినట్లయితే మీకు ఈ గురుగ్రహం అనుగ్రహం కలిగి ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా బాగా డెవలప్మెంట్ కనపడుతుంది ఈ నెలలో. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.